మగవాడు అభినయంలో ఆడదే అందుకే
చూసారా అందుకే ఈ డబ్బు ఆ టిప్ ఆపిస్తుంది అన్నారు అలా అంటూనే అందరూ దానికోసమే పోటీల మీద పోటీలు పడతారు ఈ సిరుల కోసం సాగే పోటీ నేటిదా ఒక నాటిదా ఏ నాటిదో ఏమంటావు కళారంజని
గాలికి గట్టి గట్టి ఆడాను గాని నా సర్వీస్ లో ఎప్పుడూ ఇలా జరగలేదు మా ఆయగారికి ఎంత మిడిచి బాట కాస చూసుకో ఆయనకొద్దు 10 మందిలో మన అమ్మాయిని అవమానిస్తేనే గాని పేరు రాదు అనుకున్నాడు ఇంతటితో పెద్ద గొప్పవాడు అయిపోయాను అనుకుంటున్నాడు అయ్యో ఏంటి మీరు అనేది అభాగ్యుడవని ఆదరించాం అందరిలో పెద్ద విద్వాంసుడు అని చెప్పి అందలా లెక్కించాం బావకు పాలు పోసినట్టయింది ఆగు అది కాదు బావగారు ఏంటి పావుకి పాలు పోసిపించారా రంజని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు గంజాయి మొక్కవైన నిన్ను తులసి మొక్కను చేసి 10 మందిలో శభాషన్ పెంచుకునే నాచికళామూర్తిగా తయారు చేశా అదే ఈ నాటి నీ అహంకారానికి ఆధారమై నన్ను అవమానించే స్థితికి వచ్చింది ఎవరు ఎవర్ని అవమానించారో 10 మంది చూశారు అదే నీ చేతగానితనం లయబద్ధంగా వాయించడం నీకు చేతరాదని చెప్పరాదు నా చేతగాని ఈ విజ్జే కదూ నీ అమ్మాయిని ఇంతటి దాన్ని చేసింది నా శక్తే నన్ను ఇంతటి దాన్ని చేసింది వ్యక్తిత్వం లేని వాళ్ళు ఇతరుల ఆధారంతో పైకి వచ్చిన తర్వాత ఇంతకన్నా మంచి మాట అనలేదు నీకు ఆ శక్తే ఉంటే మా అమ్మాయిలాంటి మరొక నాటికత్తిని తయారు చేసి చూద్దాం ఒకరిని కాదు ఎంత మందినైనా తయారు చేస్తాను ఎందుకన్నావు ఏడో లేక